వారు ఊహ తెలిసినప్పటి నుండి టీడీపీ జెండా మోశారు. తెలుగుదేశం పార్టీయే సర్వస్వం అనుకున్నారు. వారందరూ నిరుపేదలే. 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం వారికి పట్టాలు ఇచ్చింది. అయితే అప్పటి అధికారులు, పాలకులు పట్టాలు ఇచ్చారే కానీ స్థలం చూపించలేకపోయారు. ఏళ్లు గడిచాయి కానీ స్థలం కనబడలేదు. జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. వారికి పట్టాలు ఇచ్చిన స్థలాన్ని అన్వేషించారు. అప్పటికే అక్కడ ఓ దేవాలయం నిర్మించేశారని అన్నారు. మరోచోట కలెక్టర్ వారికి పట్టాలు ఇప్పించారు. వారికున్న స్తోమతో గునాదులు నిర్మాణం చేపట్టారు. వారి గునాదులు టీడీపీ అధినాయకుడు కన్నుపడింది. అంతే ముందు వెనుక ఆలోచించలేదు. జేసీబీతో కట్టుకున్న గునాదులను ధ్వంసం చేయించాడు. అడ్డు వచ్చిన వారిని పక్కకు తోసి గాయపరిచారు. తమ పార్టీ వారే తమపై దౌర్జన్యం చేయడం జీర్ణించుకోలేక ఆందోళన చెందుతున్నారు బాధితులు. వైఎస్ఆర్ జిల్లా గాలివీడు మండల కేంద్రంలో గొర్రాం చేర్వు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాల స్థలంలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టిన గునాదులను అధికార పార్టీ అధినాయకుడు జేసీబీ సహాయంతో ధ్వంసం చేయించాడని లబ్ధిదారులు వాపోతున్నారు. ఊహ తెలిసినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ జెండా మోసినందుకు తగిన శాస్తి జరిగిందంటున్నారు. తమ పార్టీ వారే తమపై ఇలా దౌర్జన్యం చేసి గునాదులు ధ్వంసం చేసి అడ్డు వచ్చిన వారిని గాయపరచడం అధికార పార్టీ నాయకులకే చెల్లిందంటున్నారు. 2003 సంవత్సరంలో 46 మందికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వగా అప్పటి నాయకులు, అధికారులు స్థలం చూపించకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో పట్టాలు ఇచ్చిన స్థలంలో అప్పటికే దేవాలయం నిర్మించారని, దీంతో 2013 జిల్లా కలెక్టర్ సిఫార్సుతో కొంతమంది అప్పటికీ చనిపోయి ఉంటారని, మిగిలిన 23 మందికి పట్టాలు మంజూరు చేసి స్థలం చూపించడం జరిగిందని లబ్ధిదారులు అంటున్నారు. తీసుకున్న భూమిలో తమకున్న స్తోమతతో కొంచెం కూడబెట్టి గునాదులు కట్టుకున్నామని, కట్టుకున్న గునాదులకు గృహ నిర్మాణ శాఖ నుంచి చిన్నయ్య అనే వ్యక్తికి ఇటీవల 19,200 బిల్లు రావడంతో ఇంటి నిర్మాణం మరింత వేగవంతం చేశాడు. రిటైర్డ్ మిలిటరీ అధికారి మహబూబ్ ఫిరాకు సైతం గునాదిని సైతం కూల్చేశారు. అడ్డొచ్చిన ప్రమీల అనే మహిళను గాయపరిచారు. 23 గునాదుల్లో 9 గునాదులు జేసీబీ సహాయంతో ధ్వంసం చేయడంతో లబ్ధిదారులు ధ్వంసం ఆందోళన చెందుతున్నారు. నమస్తే, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆర్మీలో 20 ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చిన తర్వాత నాకు 2003లో నాకు స్థలం చూపించారు. కానీ చూపించ స్థలము మళ్ళీ అక్కడ దేవాలయం కట్టారు, అది క్యాన్సిల్ చేశారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు, కాలేజీ ఎదురుగా 3 సెంట్లు. అది గునాది కట్టిన తర్వాత మళ్ళా రమేష్ రెడ్డి గారు ధ్వంసం చేశారు. దీనికి కలెక్టర్ గారు ముందు ఆర్డర్ ఇచ్చి నాకు ఇచ్చారు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు నాకు శాంక్షన్ చేసి ఇక్కడ ఫ్లాట్లు వేసిన తర్వాత నేను కోరిన చోట నాకు ఇచ్చారు. ఇది ధ్వంసం చేసి పెట్టారు. సుమారుగా 15 ఏళ్ళ నుంచి ఇట్లే నాకు తిప్పిస్తూ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్. నీది కాదు, ఇది వాళ్ళది పట్ట, రమేష్ రెడ్డి గారిది పట్ట అని ఎంఆర్ఓ గారు మాట మాటకు చెప్తున్నారు. ఇలా చేస్తే మేము ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి? గునాది ధ్వంసం చేసినారు, ఏం చేయాలి చెప్పండి. ఏం పేరు? మీ పేరు? షేక్ మెహబూబ్ పీరా. ఎక్స్ సర్వీస్ మ్యాన్. సర్వీస్ మ్యాన్. 2013లో ఇచ్చారా? 2003లో ఇచ్చారు. దేవాలయంలో ఇచ్చారు. దేవాలయం కట్టిన తర్వాత కలెక్టర్ గారు, దేవాలయం ఉంది కాబట్టి నీకు పక్కన చూపుతాను, తీసుకోండి అని ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ ధ్వంసం చేసి నాకు ఇట్లా ఆడిస్తారు. నేను మొదటి నుంచి టీడీపీనే నమ్ముకొని ఉన్నాను. టీడీపీ వాళ్ళు నాకు చాలా సహాయం చేస్తారని అనుకున్నాను. మాకు ఇల్లు స్థలాలు లేనందువల్ల మా పట్టాలు స్థలం చూపించారు, కానీ మొదట్లో ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత 2013లో చూపించి ప్లేసులు కూడా చూపించారు. ఇది గునాదులు వేసిన తర్వాత ఇప్పుడు ధ్వంసం చేయడం చాలా అన్యాయంగా అనుకుంటున్నాను. నేను చాలా ఇది అంటే మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. టీడీపీ వాళ్ళని మొదటి నుంచి నమ్ముకున్నాను. ఈ విధంగా రమేష్ రెడ్డి వాళ్ళు ఈ విధంగా ధ్వంసం చేయడం అన్యాయమని అనుకుంటున్నారు. ఏం పేరు? మీ పేరు? పుష్పాంజలి. ఏం చేస్తుంటారమ్మా? వైస్ ప్రెసిడెంట్. సార్, మాకు టీడీపీ ఆధ్వర్యంలో, పాల్గొనడు ఆధ్వర్యంలో మా కోరిక 1999లో గునాదులు ఇచ్చారు సార్. అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి మేము టీడీపీలో ఉన్నాము. 2013లో మాకు ప్రజెంట్ స్థలాలు చూపించి గునాదులు వేసాము. రమేష్ రెడ్డి గారు వచ్చేసి ఈ పొద్దు మా అనుకూలంగా ఎవరు లేని తెలిసి ఈ పొద్దు గునాదులు పలుకొట్టేశారు సార్. ఈ విధంగా ఏ పొద్దు ఏ నాయకుడు చేయంగా మేము ఇన్నేళ్లలో చూడలేదు. ప్రజెంట్ ఒక నాయకుడిగా ఉండి ఈ విధంగా చేయడం అయితే చాలా ఘోరం.
ఈ ఒక్క నాయకుడిని ఈ పొద్దు మేము ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా లోకంగా పోగా ఎంతమందిని అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారు అనేది మాకైతే భయంగా ఉంది సార్. ఇలాంటి నాయకులు మాకు వద్దు. ఇప్పుడే కానీ నేను ఒకదానే వచ్చిన సార్, ఒకదానే వచ్చిన తర్వాత ఎలా నాతో వస్తానేది, మేము కట్టే 6 ఏళ్ళ పైన అయింది, కలెక్టర్ ద్వారా తెప్పించుకున్నాము కదా, ఇప్పుడు మీరు తోయటము అన్నాము అనే దానికి వేరే ఆయన వచ్చి తోసేసినాడు, రాళ్ళలో పట్టి కాలు తగిలింది. ఏం పేరు మా? నీ పేరు రమీల. ఎవరు మా చేసింది? రమేష్ రెడ్డి సార్.